పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల పునఃప్రారంభంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇవాళ 99 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభమవుతున్నాయి. వీటిని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్లో అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు. పేదలు, కార్మికులు అత్యధికంగా నివసించే క్వారీ సెంటర్లో అన్న క్యాంటీన్ పునః ప్రారంభించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని తెలిపారు. అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించడంతో తమ ఆకలి బాధలు తీరుతాయని స్థానికులు అంటున్నారు. ఒకరోజు వండుకోలేని పరిస్థితుల్లోని ఇక్కడికి వచ్చి కుటుంబం అంతా వచ్చి ఇక్కడ 5 రూపాయలకి భోజనం చేసి వెళ్ళేవాళ్ళం. తర్వాత చంద్రబాబు పార్టీ పోయాక తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం. కడుపు పేదవాడు తినేది పట్టిన అన్నమే కదా కడుపుకి, ఆ అన్నం కూడా ఆ ప్రభుత్వం పెట్టలేకపోయింది. ఈరోజు చాలా మంచిగా ఉంది, బాగుంది కూడా. ఇదే టిఫిన్ బయట కొనుక్కోవాలంటే సామాన్య మానవుడు, నిరుపేద మానవుడు వెళ్ళి 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. మరి ఈరోజు 5 రూపాయలకే వస్తుందంటే ఇది మాత్రం చాలా చాలా అద్భుతమైన పథకం ఇది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పల్నాడు బస్టాండ్ సమీపంలో అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు. స్వయంగా ఎమ్మెల్యే మాధవి, కలెక్టర్ నాగలక్ష్మి అల్పాహారం వడ్డించారు. అనంతరం అన్న క్యాంటీన్లో అల్పాహారం తిన్నారు. 5 రూపాయలకే పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభించారని మాధవి తెలిపారు. కార్మికులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించడం హర్షణీయమని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్యే బోడ ప్రసాద్తో కలిసి ఎంపీ బాలశౌరి అన్న క్యాంటీన్ను ప్రారంభించారు. నిత్యావసరాల ధరలు పెరిగిన క్రమంలో అన్న క్యాంటీన్లు పేదలకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. పాలిట అక్షయ పాత్రగా అన్న క్యాంటీన్ ఉంటుందని విజయవాడ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడలో అన్న క్యాంటీన్ను కలెక్టర్ సృజనతో కలిసి ఆయన ప్రారంభించారు. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం విజయవాడకు చెందిన వియాన్ రాము తన పుట్టినరోజు సందర్భంగా 50,000 రూపాయలు విరాళమిచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు చెక్కును అందజేశారు. కాళ్ళు వణుకుచి ఎట్లా చేసుకుంటాం, మహానుభావుడు పెట్టాడు దండం పెట్టి తింటున్నానయ్యా. జగన్ వచ్చాడంటే ఏం చేయలే, అందరూ కడుమాట చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు బతుకున్న కాలం అన్నం పెడతాడు. మాలండ పేదలు బాగుండదండి, 5 రూపాయలు కడిపిండిద్ది బాగుంది. సరే 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డాలి పేదలు. బయట కొనుక్కుంటే టిఫిన్ 30 రూపాయలు, భోజనం 100 రూపాయలు, రోజు 200 రూపాయలు ఒక మనిషికే ఖర్చు అవుతుంది. అదే డబ్బులు మిగిల్చుకొని పని చేసే వాళ్ళు తీసుకెళ్ళి పిల్లలకి వాళ్ళకి మంచి ఫుడ్ ఏర్పాటు చేసి ఇంట్లో చూసుకుంటారు కదా, బట్టలు కొని ఫుడ్ కొని ఎంత సంతోషిస్తారండి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే విజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మహత్ కార్యాన్ని చేపట్టారని ఎమ్మెల్యే విజయ్ కుమార్ అన్నారు. 3 పూటలా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిలోని ఎన్టీఆర్ బొమ్మకూడలి వద్ద అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదవాడిని ఆకలితో అలమటించేలా గత ప్రభుత్వం చేసిందని వెంకట కృష్ణారెడ్డి మండిపడ్డారు. అన్న క్యాంటీన్ల పునఃప్రారంభంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించామని ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు అన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఘనంగా 3 అన్న క్యాంటీన్లను కలెక్టర్ అరుణ్ బాబుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అన్న క్యాంటీన్లకు పేదలు భారీగా తరలివచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.